లాబ్స్టర్ అనే జలచరాలకు మరణం ఉండదు, వయసు పెరగడము అంటూ ఉండదు. ప్రమాదశాత్తు ఇతర జీవులు చంపేస్తేనే తప్ప అవి చనిపోవు. ఎంతో రుచిగా ఉండే ఈ లోబ్స్టార్కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. విచిత్రం ఏమిటంటే ఏ కారణంగైనా కోల్పోయిన అంగాలు మళ్ళీ పుట్టుకు వస్తాయి. అవి గ్రహాంత జీవులు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇవి శాస్త్రవేత్తలను కలవరపడుస్తున్నాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలకి తెలియదేమంటే ఇవి ప్రాణాలతో ఉన్నాయి కూడా. నెక్స్ట్ మనం చూసేది ఏమంటే అరటిపళ్ళు. అసలు అరటిపళ్ళు రెండో రోజుకి ఎందుకు నల్లగా మచ్చలు పడతాయి మీకు తెలుసా? అయితే తెలుసుకోండి. రాత్రంతా అరటిపళ్ళుకు తమలోకి చుచ్చుకున్న బ్యాక్టీరియాతో చేసే పోరాటం వల్ల తమకు అయిన గాయాలంటావి. తమను తాము రక్షించుకోవడానికి అరటిపళ్ళు చివరకు ఓడిపోతాయి. అప్పుడు అవి పాడైపోతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అవి శక్తిని పోగొట్టుకుంటాయి. మూడవది ఏంటంటే ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది. అలా మన భూమికి కూడా ఒక జెండా ఉంది. రేపటి టెక్నాలజీకి గ్రహాల మధ్య సంబంధం ఏర్పడితే గుర్తుపెట్టుకోవడానికి ఈ గుర్తును రూపొందించారు. ఆరు చక్రాల్లాగా ఉండే ఈ ఫ్లాగ్ని ఒకటి మీద ఒకటి పడినట్టుండే ఆరు చక్రాలుగా రూపొందించారు. ఎందుకంటే ఇది మన రూపొందించారు. ప్రపంచంలో ప్రముఖులైన ప్రాణాలు కాపాడుతున్న ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని కనిపెట్టింది ఎవరో తెలుసా మీకు? ఒక పిజ్జా బాయ్. అది డిట్రాయిట్, అమెరికాలో డిట్రాయిట్లో డ్యూటీ చేస్తూ ఉండగా రెండుసార్లు ఎవరో గుర్తుపట్టలేని వ్యక్తులు తమ పైకి పిస్టల్తో కాల్చారంట. దాంతో సేఫ్టీ కోసం తన బ్రెయిన్లోకి వచ్చిన ఆలోచనతో ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారయ్యిందంట. సో చూసారా, ఒక పిజ్జా బాయ్ ఎంత చేయగలిగితే మనం ఎంత చేయొచ్చో. సో థింక్ డిఫరెంట్ అండ్ బీ న్యూ. ఓకే, అయితే మనం నెక్స్ట్ తెలుసుకునేది తలతోక లేకుండా ఫూలిష్గా మాట్లాడేవారిని తలతోక లేకుండా మాట్లాడేవారు అంటారు. కానీ మీకు ఒకటి తెలుసా? కొన్ని జీవులు తల లేకుండానే జీవిస్తాయి. అందుకు ఉదాహరణ ఈ కోడి. దీని పేరు మైక్. తల లేకపోయినా 18 నెలల పాటు జీవించింది. చివరకు ఏ జన్మనని అనే అతని యజమాని వారి మార్గం ద్వారా అందిస్తున్న ఆహారం వల్ల చనిపోయిందని. అలాగే కాక్రోజెస్ అంటే బొద్దింకలు తల లేకుండా చాలా కాలం జీవిస్తాయంట. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. సో సబ్స్క్రైబ్ నౌ ఫ్రెండ్స్.